హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి హెచ్ఎఫ్ డిలక్స్ 4 కప్లు ఏ విధంగా వేసుకోవాలి. హెచ్ఎఫ్ డిలక్సే కాదు, గ్లామర్ అన్నా పలసర్ అన్నా ఏదైనా సరే ఈ విధంగానే వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం 4 కప్లు అయితే పైకప్ అయితే దగ్గొట్టాము, 4 కప్లు తీసాము. తీసిన పైకప్పు చూడండి, సుత్తటి ఈ విధంగా అయితే కొట్టుకోవాలండి. స్లోగానా అటు ఇటు కూడా కొట్టాలి. అలా కొట్టినప్పుడు ఫ్రీగా దిగుద్ది అనమాట పైకప్పు అయితే. కింద కప్పు కూడా సేమ్ అండి. చూడండి కింద కప్పు ఏ విధంగా వేసుకోవాలి. చూడండి వీడియోలో కింద కప్పు కూడా సుత్తితోటి అటు ఇటు చేయాలండి. అటు ఇటు దిగొట్టాలన్నమాట. దిగొట్టిన తర్వాత మనం చూడండి ఇది సరిగా దిగదనమాట. దిగినప్పుడు మనం ఇంకో పాత కప్పు ఉంటుంది కదా, పాత కప్పు అయితే కిందన వేసుకోవాలి. పాత కప్పు కిందన వేసుకొని మనం పాత కప్పు అయితే కిందన పెట్టుకొని మనం దిగొట్టాలన్నమాట కొత్త కప్పుని. చూసుకోండి ఎలాగో దిగొడుతున్నాను. ఏ విధంగా అయితే కొట్టాలండి, పాత కప్పుతో కొట్టి మళ్ళీ మనం ప్యాచీలు ఎవరు కిందన పెట్టి పైనుంచి చిన్న రాడ్డు ముక్క అని పెట్టుకొని కొట్టాలి. ఈ విధంగా ఇలా కొట్టిన తర్వాత కింద కప్పు అయితే పాత కప్పుతో మనం దిగొట్టాం కదా కిందది, ఆ కప్పు రావడానికి అనమాట మనం ఇలా కొట్టేది. కింద కప్పు అయితే పాత కప్పు అయితే వస్తుంది. ఈ విధంగా అయితే గ్రీజ్ అయితే పెట్టుకోవాలన్నమాట బాల్ చెక్కించడానికి. దాన్ని అంటుకోవడానికి కనుక గ్రీజ్ అయితే చిన్న లైట్గా అంటించుకొని తర్వాత బాల్స్ పెట్టుకున్న తర్వాత కింద కూడా బాల్స్ పెట్టుకొని ఇప్పుడు గ్రీజ్ ఎక్కువ పెట్టుకోవాలండి. గ్రీజ్ ఎక్కువ పెట్టుకొని బాల్స్ అన్నిటికీ గ్రీజ్ ఎక్కువ పెట్టుకున్న తర్వాత పైకప్పు కూడా వేసుకోవాలి. పైకప్పు వేసుకున్న తర్వాత టీ పోర్క్ దగ్గర కప్పు కూడా తీయాలన్నమాట. అదేవిధంగా తీయాలో చూడండి. ఈ ఆ బోల్ట్ అన్నది మనం కింద పెట్టినప్పుడు థ్రెడ్డింగ్ పోకుండా అనమాట, థ్రెడ్డింగ్ పోకుండా మనం వేసాము. థ్రెడ్డింగ్ పోకుండా వేసి ఇప్పుడైతే చూడండి థ్రెడ్డింగ్ పోకుండా వేసి కొట్టాలన్నమాట. దాంతో శాణంతో ఈ విధంగా అయితే కొట్టుకున్నామన్నమాట. కొట్టిన తర్వాత కింద కప్పు అన్నది వచ్చింది. కింద కప్పు ఏ విధంగా తెగొట్టుకోవాలో కూడా చూడండి. 4 కప్పులు అయితే ఈ విధంగా వేసుకోవాలి. కింద కప్పు వచ్చేసి ఈ విధంగా దగ్గొట్టుకోవాలండి. కప్పు తీసాము, కప్పు లెంత్ చూసుకోండి. ఆ కప్పు కీప్ కప్కి చూసుకున్న తర్వాత దగ్గొట్టుకోండి. మొత్తం రాడ్ అంతా పెట్టాము. రాడ్ అంతా పెట్టిన తర్వాత 30 రింగ్తో మనం ప్రెస్ చేసాము. 30 రింగ్తో ప్రెస్ చేసి గట్టిగా నొక్కాము. గట్టిగా నొక్కిన తర్వాత కప్పు పైకప్పు అయితే వేసుకున్నాము. నెక్స్ట్ కింద కప్పు కూడా ఈ విధంగానే వేసుకోవాలండి. కింద కప్పు కూడా ఈ విధంగా వేసుకోవాలి. కింద కప్పు ఈ విధంగా వేసుకున్న తర్వాత పైకప్పు కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం అన్ని దిగొట్టుకున్న పైకప్పు కరెక్ట్ బిగించుకోవాలండి. బాల్స్ కింద పడిపోకుండా కరెక్ట్ ఎంతగా తయారు చేసుకొని కరెక్ట్ గట్టిగా తొయ్యాలి. 2 దెబ్బలు కింద నుంచి కూడా కొట్టుకున్న తర్వాత ఇంకా ఫ్రీగా ఉంటుందండి, ఫ్రీగా ఎక్కుద్ది అనమాట. ఎక్కిన బోల్ట్ సిస్టమ్ బోల్ట్ అయితే పెట్టేసుకున్నాము. బోల్ట్ పెట్టుకొని హ్యాండిల్ అయితే పెట్టుకోవడమే. జాకర్లు కూడా ఎలాగున్నాయి చెక్ చేస్తున్నారు మా ఊళ్ళు, బాగానే ఉన్నాయి జాకర్లు. అయితే మటుకు మొన్న వేసామండి అది. దీనికైతే ఇప్పుడైతే 4 కప్లు అయితే వేసాము. చూడండి సిట్టింగ్ ఏ విధంగా తీసుకున్నాము. మొత్తం బోల్ట్ ఇస్తానికి మొత్తం ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం 32 రింగ్తో బిగించుకున్నాము. 32 రింగ్తో అయితే ఈ విధంగా బిగించుకున్నామండి. బిగించుకున్న తర్వాత టీ పొరకం కొద్దిగా టైట్ చేసుకోవాలి. మెల్లుగా టైట్ చేయాలన్నమాట. టైట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు 4 కప్లు అయితే మొత్తం సిట్టింగ్ అయితే ఈ విధంగా చేసుకున్నాము. ఇప్పుడు టైట్ పట్లు వేసుకుంటున్నాం అన్నమాట. 4 కప్ టైట్గానే పెట్టాను, టైట్ పట్లు వేసాము. చూడండి బాడి హ్యాండిల్ ఎలా అవుతుందో చూడండి. ఇంత ఫ్రీగా ఉండాలండి. చూడండి గ్రీజ్ అయితే మత్తు కట్టి ఫ్రీగా ఉండాలి. 4 కప్లు అయితే ఈ విధంగా వేసుకోవాలి. స్టమ్లు కూడా మనం పెట్టాము, స్టమ్లు కూడా ఈ విధంగా వేసుకోవాలి. చూడండి స్టమ్ ఏ విధంగా పెట్టుకోవాలి. చూడండి స్టమ్ కూడా ఆ రైట్ సైడ్ దిమ్మలాగా ఉంది కదా, దానికైతే మనం బ్రేక్ స్కామ్ది ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి.